నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు. లిటిగేషన్లో ఉన్న స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. మీరు కాదు అనుకున్నటువంటి పని ఏదైతే ఉందో అది నిజమవుతుంది. జీవిత భాగస్వామ్య ఆరోగ్యపరమైన విషయాల్లో తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. మానసికమైనటువంటి ఆందోళన తగ్గిపోతుంది. ప్రతి విషయంలో కూడాను దైవానుగ్రహం ఉందని చెప్పని రుజువు చేసే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. చేసినటువంటి పూజలు కానీ, పురస్కారాలు కానీ, చేసినటువంటి దానధర్మాలు కానీ, వాటి ఫలితం నా బిడ్డలకు అక్కడికి వస్తుంది అనే నమ్మకంతో మీరుంటారు, అదే జరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ బిడ్డలకి, రక్త సంబంధికులకి, మీరు కోరుకున్న వాళ్ళకి ఎవరికి ఎలాంటి అపకారం జరగకుండా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు మంచి ఉద్యోగాన్ని సాధించుకోగలుగుతారు. మానసికమైన సంతోషంతో మీకు ఫోన్ చేసి ఆ విషయాన్ని చెప్తారు. మీరు ఎంతగానో ఆనందపడతారు. ఏ రకమైనటువంటి ఆందోళన ప్రతి విషయంలో కూడాను పడద్దు. స్థిరంగానూ దృఢంగానూ ఉండటం వల్ల మన పని మనం మరింత బాగా చేయగలుగుతాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆందోళన పడడం వల్ల వచ్చేటువంటి పనిలో క్వాలిటీ తగ్గుతుంది, కానీ అందువల్ల ఉపయోగం లేదు. ఈ దొంగ స్వామీజీలు, దొంగ బాబాలు తెలిసి తెలియని వాళ్ళ సలహాలు విని యంత్రాలు పెట్టుకొని, అదేవిధంగా ఏవో దిక్కుమాలని రాళ్ళు పెట్టుకొని, ఇంకేవో పిచ్చి పిచ్చి పనులు చేసి అనవసరంగా మీ డబ్బును పాడు చేసుకోవద్దు, మీ సమయాన్ని పాడు చేసుకోవద్దు. ఏది చేసినా కానీ ఆ వెంకటేశ్వర స్వామి చేయాలి, లేకపోతే ఆ పరమేశ్వరుడు చేయాలి. ఇక మిగతాది ఎవరి చేతిలో ఏమీ లేదు. ఈ విషయం అడుగు వాస్తవంగా 100కి 100 పాళ్ళు ఖాయంగా జరిగేది. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. అంతేగాని మనుషుల్లోనే మహాత్ములు ఉన్నారని, వాళ్ళేదో మిమ్మల్ని ఉద్ధరించడానికి మీ ఇంటికి వచ్చారని మీరు మటుకు భావించవద్దు. అలాంటి వాటి మీద నమ్మకం పెట్టుకోవడం వల్ల మీరు చాలా ఇబ్బందులు పాలవుతారు. ఇలా దివాలా తీసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ భావాలు కూడా ఒకసారి మీడియా ద్వారా తెలుసుకోండి. కనుక ప్రతి విషయంలోనూ ఒక దృఢచిత్తంతో ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. వివాహాది శుభకార్యాల విషయంలో మంచి ఫలితాలని సాధించగలుగుతారు. మంచి సంబంధం కుదురుతుంది. సానుకూల ఫలితాలను పొందగలుగుతారు. పెళ్లి కానటువంటి మగ పిల్లల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా మీకు సన్నిహిత ఇంకా సహచరంగా ఉన్నటువంటి, మీకు బాగా సన్నిహితంగా ఉన్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా కష్ట సమయంలో మిమ్మల్ని పలకరించకపోవటం, మీకు సలహా చెప్పకపోవటం, మీకు అండగా ఉండకపోవటం, ఇలాంటివి జరుగుతాయి. వీటన్నిటిని కూడా తీసి పక్కన పెట్టండి. ఎవరూ లేరు, మనకి మనమే ఉన్నాం, మనకు భగవంతుడు తప్ప వేరే వాడు తోడలేరు అనేటువంటి కోణంలో ఆలోచించి వాళ్ళకి అసలు విలువకుండగా మీ పని మీరు చేసుకుపోవటం వల్ల మరిన్ని విజయాలు మీరు సాధించగలుగుతారు. మెడిసిన్ సీటు తప్పకుండా వస్తుంది. ఆ విషయంలో ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను మీ యొక్క ప్రతిభా పాట వాళ్ళని రుజువు చేసుకోవడానికి మంచి అవకాశాలు వస్తాయి. ఆ వచ్చిన అవకాశాలని మీరు చక్కగా ఉపయోగించుకోగలుగుతారు. తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. సమాజంలో గౌరవమైన స్థానం కల్పించుకోవడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. మానసికమైనటువంటి ధైర్యంతో, మానసిక ఉత్సాహంతో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి, ఆత్మవిశ్వాసంతో మీరు చేసే పనులు, మీరు చేసే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. సంవత్సరంలోనేటువంటి సర్పదోషాలు కూడా పోతాయి. సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. ఇది చాలా మంచిది. ఇది వేదాల్లో చెప్పబడింది, శాస్త్ర గ్రంథాల్లో చెప్పబడింది. దీనికంటూ ఒక ప్రత్యేకత ఉంది. దేవతా వృక్షాల నుంచి తీసినటువంటి, వేర్ల నుంచి తీసినటువంటి మూలికలతోటి ఈ యొక్క సర్పదోష నివారణ చూర్ణాన్ని తయారు చేస్తారు. అందువల్ల విశేషమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ముఖంలో వర్చస్సు పెరుగుతుంది, కాంతి పెరుగుతుంది, సర్పదోషాలు నశిస్తాయి, మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. వృశ్చిక రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పరిమిత వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ఒక విషయం ఏంటంటే, వృశ్చిక రాశి వారికి ఏలినాడు శని నడుస్తుంది. ద్వితీయ ద్వితీయంలో శని ఉన్నాడు ధనస్సులో, అందుకని ఏలినాడు శని నడుస్తుంది.
కనుక 8 శనివారాచరికి తైలాభిషేకం చేయాలి, అఘోర పాశుపత హోమం చేయాలి. ఇది చేయటం వల్ల మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ దెబ్బతినకుండా మీ చేతికి వస్తాయి, కుటుంబ పురోభివృద్ధి కూడా చాలా బాగుంటుంది. కనుకనే ఈ రకమైనటువంటి సూచన చేయటం అనేది జరుగుతుంది.